ఉత్థాన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పాస్కా కాలములో మూడవ శుక్రవారము. అన్యులకు నా నామమును తెలియచేయుటకు నేను అతనిని ఎన్నుకొంటిని. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 1వ వచనము నుండి 20వ వచనం వరకు. ఆ దినములలో ప్రభువు శిష్యులను చంపవలయునని సౌలు వారిని బెదిరించుచు దౌర్జన్యము చేయుచుండెను. అతడు ప్రధానార్చకుని యొద్దకు వెళ్ళి, ఇంకను ఈ మార్గమును అవలంబించుచున్న పురుషులు స్త్రీలు ఎవరు దొరికినను వారిని పట్టుకొని యెరూషలేమునకు చేర్చుటకై దమస్కులోని యూదుల ప్రార్థనా మందిరములకు పరిచయ పత్రములను ఇమ్మని అతనిని అర్థించెను. అతడు బయలుదేరి దమస్కు నగరమును సమీపించినప్పుడు ఆకాశము నుండి ఒక వెలుగు అకస్మత్తుగా అతని చుట్టూను ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడిపోగా, సౌలు సౌలు, నీవేల నన్ను హింసించుచున్నావు అను స్వరము అతనికి వినబడెను. ప్రభు నీవెవరు అని అతడు ప్రశ్నించెను. నీవు హింసించుచున్న యేసును నేనే. నీవు లేచి నగరములోనికి పొమ్ము, అక్కడ నీవు ఏమి చేయవలయునో తెలుపబడును అని ఆ స్వరము పలికెను. అప్పుడు సౌలుతో ప్రయాణమై వచ్చిన వారు నిశ్చేష్టులై నోటమాట లేకుండిరి. వారు ఆ స్వరమును వినిరి కాని వారికి ఏమీయూ కనిపింపలేదు. తదుపరి సౌలు నేలపై నుండి లేచి కండ్లు తెరచెను, కాని అతడు ఏమీయును చూడలేకపోయెను. అందుచే వారు అతని చేయి పట్టుకొని దమస్కు నగరములోనికి నడిపించుకొని వచ్చిరి. 3 రోజుల వరకు అతడు ఏమీయూ చూడలేకపోయెను. ఆ 3 దినములు అతడు అన్నపానీయములు ముట్టలేదు. దమస్కులో అననియా అను పేరు గల ఒక శిష్యుడు ఉండెను. అతనికి ఒక దర్శనము కలిగెను. ఆ దర్శనములో అతనికి ప్రభువు కనబడి అననియా అని పిలిచెను. అప్పుడు అననియా, ప్రభు నేను ఇచ్చటనే ఉన్నాను అని బదులు పలికెను. అంతట ప్రభువు, నీవు లేచి తిన్ననిది అనబడు వీధికి వెళ్ళుము. అచట యూదా ఇంటిలో తార్సుపురవాసి అయిన సౌలు అను పేరు గల వ్యక్తి కొరకు అడుగుము. అతడు ఇప్పుడు ప్రార్థన చేయుచున్నాడు. తనకు మరలా చూపు కలుగునట్లు అననియా అను ఒక మనుష్యుడు తనపై హస్తములుంచినట్లు సౌలు ఒక దర్శనములో చూచుచున్నాడు అని అతనితో చెప్పెను. అందుకు అననియా, ప్రభు ఈ మనుష్యుడు యెరూషలేములోని నీ జనులకు ఎంతో కీడు కావించి ఉన్నాడని చాలామంది అతనిని గురించి నాకు చెప్పియున్నారు. మరియు నీ నామమున వేడుకొను వారందరిని పట్టి బంధించుటకై అతడు ప్రధానార్చకుల నుండి అధికారమును పొంది దమస్కు పట్టణమునకు వచ్చియున్నాడు అని ప్రభువుతో పలికెను. ప్రభువు మరలా అతనితో, నీవు వెళ్ళుము ఏలయన, అన్యులకు రాజులకు ఇజ్రాయేలు ప్రజలకు నా నామమును తెలియజేయుటకు నేను అతనిని సాధనముగా ఎన్నుకొంటిని. మరియు అతడు నా నామము నిమిత్తము ఎన్ని బాధలు పడవలయునో నేను అతనికి చూపించెదను అని చెప్పెను. అననియా వెళ్ళి సౌలు ఉన్న ఇంటిలో ప్రవేశించి అతనిపై చేతులుంచి, సౌలు సోదరా, నీవు ఇక్కడకు వచ్చినప్పుడు దారిలో నీవు చూచిన ప్రభువైన యేసే నన్ను పంపెను. నీవు మరలా చూపును పొంది పవిత్రాత్మతో నింపబడుటకుగాను నన్ను ఆయన పంపియున్నాడు అని పలికెను. అప్పుడు ఒక్కసారిగా సౌలు కన్నుల నుండి పొరల వంటివి రాలి క్రిందపడగా అతనికి మరలా చూపు వచ్చెను. వెంటనే అతడు లేచి నిలువబడి జ్ఞానస్థానము పొందెను. తరువాత ఆహారమును పుచ్చుకొని బలము పొందెను. సౌలు దమస్కులో కొన్ని దినములు శిష్యులతో ఉండెను.
అతడు సరాసరి ప్రార్థనా మందిరములోనికి వెళ్ళి యేసు దేవుని కుమారుడు అని బోధింప మొదలుపెట్టెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 6:52 నుండి 59 వరకు. అంతటా యూదులు ఒకరితో ఒకరు, మనము భుజించుటకు ఈయన తన శరీరమును ఎట్లు ఇయ్యగలడు అని వాదించుకొనసాగిరి. యేసు వారికి, మీరు మనిషి కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగిననే తప్ప మీలో జీవము ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవము పొందును, నేను అతనిని అంతిమ దినమున లేపుదును. ఏలయనా, నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నాయందును, నేను వానియందును ఉందుము. జీవము గల నా తండ్రి నన్ను పంపెను, నేను తండ్రి మూలమున జీవించుచున్నాను. అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించును. ఇదియే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము. మీ పితరులు మన్నాను భుజించియు మరణించిరి, అట్లు కాక ఈ ఆహారమును భుజించువాడు ఎల్లప్పుడును జీవించును అని సమాధానము ఇచ్చెను. ఆయన కఫర్నాము ప్రార్థనా మందిరమున బోధించుచు ఈ విషయములు చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.